Hi friends, welcome to our channel. ఈ రోజు వీడియోలో మునగాకు పౌడర్ ప్రాసెసింగ్ ఎలానా చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మంచి అరోమా వచ్చేంత సేపు కలుపుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 7-8 ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక గుప్పెడు వెల్లుల్లి, ఇది లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండును వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అదే ఆయిల్లో మంచిగా శుభ్రం చేసుకున్న మునగాకును వేసుకోవాలి. ఈ ఆకు అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా క్రిస్పీ క్రిస్పీగా వచ్చేంతసేపు ఫ్రై చేసుకోవాలి. మాడనివ్వద్దండి, ఇది టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి వెల్లుల్లిని వేసుకొని కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు వేయించిన మునగాకు ఆకును కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ అయిన తర్వాత ఎయిటెడ్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 2 మంత్స్ పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిదండి. దోశలో అలా పైన వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.